హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణీత్ సైతేజ్ బ్లాగ్స్. ఈరోజు ఒక అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా, అది ఏంటో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్. సరే, నార్మల్గా నేను లాస్ట్ టైం చాలా వరకు నేను టెక్ గురించి ఎక్కువ మాట్లాడతాను అన్నమాట. టెక్లో కూడా నాకు కావాల్సినవి, నాకు యూస్ఫుల్ అయినవి ఏవైతే ఉన్నాయో దాని గురించే ఎక్కువగా నేను తీసుకుంటుంటాను. ఆర్ ఎల్స్ ఎనీథింగ్ లైక్ ఈ హెడ్ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రిగార్డింగ్ టు ది ఫోన్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ కానీ, దానిలో వాడే సాఫ్ట్వేర్స్ కానీ, ఈ మోడల్లో చెప్తాను కాబట్టి దాని గురించి వెళ్దాం. అండ్ మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది దెమ్ లైక్ ల్యాప్టాప్స్ ఇస్తారు నార్మల్గా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి నాకు ల్యాప్టాప్ కంప్యూటర్ ఇస్తారు, బట్ నాకు అవసరం అవుతుంది బికాజ్ నేను ల్యాప్టాప్ వాడుతున్నాను లైక్ ఎడిటింగ్ కానీ, డ్రాయింగ్ ఇల్లస్ట్రేటర్స్ కానీ, దేనికైనా కానీ నేను ల్యాప్టాప్ వాడుతుంటాను. సో ఆ ల్యాప్టాప్కి నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు మనం ఎక్కువసేపు ఆ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వాడితే సమ్ లైక్ పాడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకని నేను ఒక ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసుకున్నాను. అమెజాన్లో దేర్ ఆర్ సో మెనీ కీబోర్డ్స్ అండ్ అలానే ఒక కీబోర్డ్ తెచ్చాను అనమాట. మేబీ మీరు ఇది కొనొచ్చా కొనకూడదా, అసలు అవసరమా లేదా, మనకి 200 రూపీస్లో లైక్ 200 అని చూపిస్తుంది, 235 అంత ఉంది. సో 235 రూపీస్కి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ఐస్ క్రీమ్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చుంటారు అండ్ దే విల్ బి యూజింగ్ ఇట్, బట్ దానిలో సరిగ్గా కీబోర్డ్ పనిచేయట్లేదని ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఇలాంటివి చెప్తారు. ఒక ఐస్ క్రీమ్ కాస్ట్ అండి ఇది, ఐస్ క్రీమ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ బై చాక్లెట్ అనుకుంటే తీసుకోండి, డెత్ బై చాక్లెట్ తీసుకోండి. సో మీరు ఈ కీబోర్డ్ తీసుకున్నాం అనుకోండి, బెటర్, మనకి ఈజీగా ఉంటుంది, స్మూత్గా జరిగిపోతుంది పని. అదే ల్యాప్టాప్ అనుకుంటే మళ్ళీ రొటీన్, అంటే కొంతమంది యాప్లు వాడుతుంటారులే మనకి లేదు. నాకు వచ్చేసి మొత్తం సిస్టంలో కాబట్టి నాకంటూ ఒక కీబోర్డ్ కావాలి అండ్ నా కంప్యూటర్కి ఆల్రెడీ కీబోర్డ్ ఉంది, నాకు ల్యాప్టాప్ కావాలి కాబట్టి ల్యాప్టాప్ కోసం తీసుకుంటున్నా. బికాజ్ నా ల్యాప్టాప్ది కీబోర్డ్ ఏం కాకూడదు అనే పాయింట్లో ఈ కీబోర్డ్ తీసుకున్నా అండ్ ఇట్ కాస్ట్ 235 రూపీస్. లెట్స్ అన్బాక్స్ ఇట్. నేను చెప్తున్నాను అండి చాలా బ్రాండెడే ఇవి, ఈ బ్రాండ్ మీకు చాలా వరకు తెలుసు. అండ్ ఆల్సో ఈ బ్రాండ్లోనే నేను ఒకటి వాడుతున్నాను మౌస్, ఇట్స్ ఎక్సలెంట్, బాగుంది. మౌస్ వచ్చేసి నేను 300 340 రూపీస్ అంతా పెట్టాను అండి మౌస్. యా ఇది కొంచెం గేమింగ్ మౌస్ కాబట్టి అది కొంచెం కాస్ట్లీ. ఇది నార్మల్ కీబోర్డ్ నాకు అవసరం కాబట్టి ఇది పెట్టుకున్నాను అనమాట. చూద్దాం, దిస్ ఇస్ ద కీబోర్డ్. ఇట్స్ గుడ్ 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 చూసుకోండి, జిబ్రాన్స్ మంచి బ్రాండ్ అండి, అంతా మరి తీసుకోనక్కర్లేదు. వీ కెన్ యూజ్ ఇట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, బాగా స్మూత్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది పని, స్పీడ్గా వర్క్ అవ్వడానికి. నేను కీబోర్డ్ తీసుకున్నాను అనమాట. బాగుంది కీబోర్డ్, అది బాగుంది. యా కీబోర్డ్ అయితే క్యూట్ ఉంది, చాలా బాగుంది, సింపుల్గా హ్యాండీగా ఉంది, మన ల్యాప్టాప్స్ బాగా వాడుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ లైటింగ్ ఇక్కడ వస్తుంది అన్నమాట, జస్ట్ నార్మల్ లైటింగ్. అండ్ దీని మీద ఎడిటింగ్ చేస్తాం అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద థింగ్, మనకి ఇక్కడ ఇది కూడా వస్తుంది. ఇట్స్ గుడ్, ఏమంటే కొంచెం లైట్ వెయిట్ అలా ఉంది అన్నమాట. అండ్ లాగ్ ఫైనల్కి వచ్చేసాం. అండ్ దిస్ ఇస్ ద అన్బాక్సింగ్ ఆఫ్ మై కీబోర్డ్ జిబ్రానిక్స్.
అండ్ కీబోర్డ్ అని కొడితే నేను డైరెక్ట్గా వచ్చేది అమెజాన్లో. అండ్ ఇది బెస్ట్ సెల్లర్ అంట దానిలో అమెజాన్లో, సో అందుకని తెప్పించుకున్నా. బట్ జిప్రానిక్స్ కొంచెం డెలికేట్గా ఉంది, మరీ రఫ్ అండ్ టఫ్ అని కాదు, ఆమె వాడుకోవచ్చు, ఇట్స్ గుడ్, మన పర్పసెస్కి అయితే బాగా ఈజీగా అవుతుంది. అండ్ ఆ కీబోర్డ్ని పవర్ చేయకుండా, లైక్ ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఏమి పవర్ చేయకుండా ఇది వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే, లైక్ మీరేమైనా కీబోర్డ్స్ ఉంటే లైక్ సజెషన్ చేయండి. నాకు తెలిసి ఇది కొంచెం బెటర్ ఉంటుంది, మీరు ఇది ఉంచుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సాయితేజ్ బ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వన్స్ డే ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా అంటారు.